బాబు ఇండైరెక్ట్ స్పీచ్. ఎన్టీఆర్ కంటే నేనే గ్రేట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ అద్భుతమైన వాక్యం సెలవిచ్చారు. ఈ రాష్ట్రంలో తనను మించిన మహానుభావుడు లేనే లేడని తనకు తానే కితాబిచ్చుకున్నారు. తన భుజాలు తానే చరుచుకున్నారు. తనకు తానే భుజకీర్తులు తగిలించుకున్నారు. తనకు తానే కిరీటం పెట్టేసుకుని పట్టాభిషేకం చేసేసుకున్నారు. తనకు తానే సన్మానం చేసేసుకున్నారు. అవును, మరి ఆయన దృష్టిలో ఆయనను మించిన వారు తెలుగునాట లేనే లేరని తెగేసి చెప్పేశారు. చూడబోతే చంద్రబాబులో హెల్యూసినేషన్స్ కాస్త ఎక్కువ మోతాదులోనే ఉన్నట్లుగా ఉంది. ఆయనకిప్పుడు మద్యం సేవించే అలవాటు కూడా లేదు, కానీ డ్రగ్స్ సేవించే వారికంటే ఎక్కువగానే హెల్యూసినేషన్స్లో గడుపుతున్నట్లున్నారు. అయినా ఖజానాలో పైసా లేకుండా వేల కోట్ల రూపాయల మాయ మాటలు చెప్పాలంటే ప్రజలు తన మాయను గుర్తిస్తారనే భయం లేకుండా అబద్ధపు ప్రకటనలు చేయాలంటే డ్రగ్స్ మాత్రమే అందించగల అలాంటి హైపర్ కాన్ఫిడెన్స్ అవసరమో ఏమో అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు 2 రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రజలు నాకిచ్చిన గౌరవం మరెవరికీ ఇవ్వలేదు అని తేల్చి చెప్పేశారు. నా తెలివితేటలన్నీ ఉపయోగించి రాష్ట్రాన్ని తిరుగులేకుండా మార్చేస్తానని కూడా సెలవిచ్చారు. అయితే ఆయన కీలక డైలాగు విషయానికి వస్తే, గత 70 ఏళ్లలో తనకు దక్కిన గౌరవం ఈ రాష్ట్రంలో మరొక నాయకుడికి దక్కనే లేదనేది ఆయన మనోగతంగా కనిపిస్తోంది. అయితే ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే నందమూరి తారక రామారావు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయిలో ప్రజాదరణ పొందిన నాయకులు మరొకరు లేరనే అంటుంటారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకుండానే కొత్త రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్కు ఈ రాష్ట్ర ప్రజలు పట్టిన బ్రహ్మరథం కూడా తన ముందు దిగదుడిపే అన్నట్లుగా చంద్రబాబు మాటలున్నాయి. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణను ఆయన ఆమోదించలేకపోవచ్చు, కానీ తన సొంత మామ, తన ప్రస్తుత రాజకీయ మనుగడకు మూల పురుషుడైన ఎన్టీఆర్ గొప్పదనాన్ని కూడా ఆమోదించలేకపోతే హెలూసినేషన్స్ కాక మరేంటి? 2004లో నక్సలైట్ల మందుపాత్ర దాడిలో గాయపడిన తరువాత ఆ సానుభూతిని క్యాష్ చేసుకోవాలనుకుని ముందే ఎన్నికలకు వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాదరణ ముందు చతికిల పడిన సంగతి బహుశా ఆయనకు గుర్తున్నదో లేదో. సుదీర్ఘకాలంగా ప్రజలు పట్టం కడుతూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో మెజారిటీ భారీగా తగ్గిన సంగతిని ఆయన మర్చిపోయారేమో. అదే కుప్పం ప్రజల ముందు సాహసించి స్వాతంత్ర్యం తర్వాత ఈ రాష్ట్రంలో తనని మించిన నాయకుడు మరొకడు లేనే లేడనే స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలిగారని అనిపిస్తోంది.